అందరికీ కూడా పాదాభివందనాలు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే 18 సంవత్సరాల నుంచి నీకిచ్చిన భూమి ఇల్లు కట్టుకోమని నీకిచ్చిన భూమి ఇక్కడ ఉంది అని తెలిసి కూడా అందులో నువ్వు పోయి కాలు పెట్టి పొయ్యి పెట్టుకొని ఓ నాలుగు గోడలేసి పొయ్యి పెట్టి అక్కడ పాలు పొంగించుకోలేకపోతున్నావు అని అంటే ఆ బాధ ఎట్లుంటది అనేటువంటిది ఒక మహిళగా నాకు అర్థమవుతున్నది. ఇందాక నేను ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటేనే పెద్దమ్మలందరూ వచ్చి బిడ్డ ఇట్లా ఉన్నది పరిస్థితి అంటే అమ్మ మీరు చెప్పుడు కాదు, ఇన్ని రోజుల నుంచి మీరు పడుతున్నటువంటి బాధని మా లక్ష్మీనారాయణన్న గాని మా సూర్యం గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి గురువయ్య గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ గమనించి ఒకటే మాట అన్నారు, వీళ్ళకి ఏ పార్టీ ఏమి చెయ్యదు. ఎందుకు చెయ్యదంటే పార్టీలకు కావాల్సినది ఇందాక చెల్లె చెప్పినట్టుగా ఒక మీటింగ్ పెడితే 300, 400, 500, 1000, 10,000, 20,000, 30,000, అట్లా కనబడితే అయిపోయి నాకు ఇంతమంది ఓట్లు వేసిందని చెప్పుకోవాలి. మళ్ళీ తర్వాత ఆ నోట్లు వాడే గుద్దుకుంటాడు అక్కడ పోయి, అంతేనా? కాకపోతే నిజంగా కూడా మీకు మంచి చేసేటువంటి పార్టీ ఏదన్నా ఉన్నదా అంటే ఇది నా పార్టీ, మన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే. అదెందుకో చెప్తా, ఆ రోజున మీరు అడగలే, జన్మభూమి కార్యక్రమం పెట్టమని ప్రజలు అడగలే. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అని అంటే, అరే ఈ అధికారులు అందరూ కూడా ఆఫీసులలో కూర్చొని ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి పోతలేరు, ఎవరికి ఏమి ఇబ్బంది అవుతున్నదో కనుక్కుంటలేరు కాబట్టి ఇట్లా కాదు, మీరే అక్కడికి పోయి ప్రజల దగ్గరికి పోయి పాలన చేయండి. ప్రజలకు ఏం కావాలి, నీకు ఇళ్ల స్థలం కావాలన్నా, నీకు అర్హత ఉన్నదా, చలో ఇయ్యండి, నీకు అక్కడ నీ స్కూల్ నీ గ్రామంలో బడి కట్టించాలన్నా కట్టించండి. అట్లా ఆయన ఎక్కడికక్కడ పాలన వికేంద్రీకరణం అంటా ఉన్నట్టు దాన్ని చేసిండు ఆ రోజున. అంతకు ముందర మనం అడగలే, మనందరికీ గుర్తుంటే అన్న ఎన్టీ రామారావు గారు మనం అడిగినామని ఇయ్యలే, కానీ ఆడబిడ్డలందరికీ కూడా ఎక్కడికక్కడ కుటుంబాల్లో అన్యాయం జరుగుతున్నది, అన్నదమ్ములైనా కూడా అన్యాయం చేస్తున్నారని చెప్పి మనం అడగకపోయినా మనకి ఆస్తుల్లో సగభాగం అనేటువంటిది కల్పించినటువంటి నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. సో మనం ఏమి అడగకుండా ఆడవాళ్ళకి ముఖ్యంగా మహిళలకి ఏమి అడగకుండా ఏదన్నా చేసినటువంటి పార్టీ ఏ రోజన ఉన్నదా అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇంకే పార్టీ చెయ్యదు, చెయ్యలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ తెలివితేటలు కూడా సావు కాబట్టి. ఇప్పుడు ఈ భూమి విషయానికి వద్దాం, ఈ భూముల విషయానికి వద్దాం. మీ కాడ పట్టాలు ఉన్నాయి కదా, ఉన్నాయా పట్టాలు? ఉన్నాయా అందరి కాడ? ఆ పట్టాలు తీసుకొని ఈ లోకల్లో ఒక ఎమ్మెల్యే ఉంటాడు కదా, పోయిండ్రా ఎమ్మెల్యే కాడికి? పోలే. అంతకు ముందర ఇంకొకరు నాయన కాడికి పోయిండ్రా? పోలే. పట్టాలు మీ కాడ పెట్టుకున్నారు, అంతేనా? మీ పనులు మీరు చేసుకుంటా పోతున్నారు, సరే మా భూమి మాకు ఎప్పటికన్నా వస్తుంది కదా అని చెప్పి. ఇప్పటికి కూడా మీ పట్టాలు మీ కాడనే పెట్టుకోండి. మా అన్నలు ఉన్నారు, మా అన్నలు వచ్చి మీ దగ్గర ఏదైతే పట్టాలు ఉన్నాయో దాని జిరాక్స్ కాపీ, ఒరిజినల్ మాకే కాదు ఎవ్వరికి ఇయ్యదు, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం అందరు కూడా. ఒరిజినల్ కాపీ ఎవ్వరికి ఇయ్యదు. ఆడు ఎంత తోపుకానైనా రేపు పొద్దున వచ్చి ఏ నిన్నకి రేపటికి ఇప్పిస్తా పట్టా, రేపటికి ఇప్పిస్తా భూమి అన్నా కూడా వానికి ఇచ్చే ప్రసక్తే లేదు. కేవలం జిరాక్స్ కాపీ మాత్రమే ఎవరైతే తెలుగుదేశం పార్టీ అన్నలు వచ్చి మిమ్మల్ని అడుగుతారో ఆ అన్నలకు ఒక జిరాక్స్ కాపీ ఇవ్వండి, అంతే. మీరు చేయవలసినటువంటి పని అంతే. మళ్ళీ మీరు ఏదైతే పనులకు పోతున్నారో మీ పనులు మీరు చేసుకోండి. ఎప్పుడన్నా అవసరమై ఒక 5 గురో 10 మందో రావాలి మీ పనుల కోసమే అంటే రండి. అంతకు మించి మీరు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు, మీరు వచ్చి ఎండలలో నిలబడేటువంటి అవసరం లేదు, ఏమీ లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ కొద్ది దూరంలోనే ఉన్నటువంటి మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో గిరిజనుల భూమిని, ఇట్లనే గిరిజనుల భూమిని వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిని కొంతమంది ఆక్రమించుకుంటే ఆ రోజున అక్కడికి వెళ్ళి ఇట్లనే మధ్యాహ్నం పూటనే, ఆ రోజున కూడా ఇదే టైం అయింది, 2-3 అయింది, అంతేనా? ఆ రోజున కూడా ఇట్లనే ఇదే టైంలో కూర్చొని వాళ్ళకు కూడా ఇదే మాట చెప్పిన, నా బిడ్డల సాక్షి ఇదే మాట చెప్పిన, చెప్పి ఒకటే మాట చెప్పిన, మీరు ఎక్కడికి రావద్దు, మీకేదైతే పని మీ పని అంతా ఉన్నదో మేము చేసి పెడతాం, నిజాలు మాట్లాడండి అన్నాం అంతే వాళ్ళతో. మేము ఇంకేమన్నా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పట్టాలు చూపించిండ్రు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్లు చూపించిండ్రు, మేము తిరగని ఆఫీస్ లేదు ఎక్కడి గడపలేదు. ఇవాళ రోజున వాళ్ళకి ఏదైతే అన్యాయంగా వేరే వాళ్ళకి ఏదైతే వాళ్ళ భూములు వేరే వాళ్ళకి ఇచ్చిండ్రో ఆర్డర్ ని క్యాన్సిల్ చేయించినాం. ఇది తెలుగుదేశం పార్టీ చేయించింది, వేరే పార్టీలు వచ్చినాయి అక్కడ గొడవ చేసినాయి, గలాట చేసినాయి, ఇరగొట్టినాయి, పగలగొట్టినాయి, రైతుల మీద కేసులు వేయించినాయి, అన్ని చేసినాయి. తెలుగుదేశం పార్టీ మాత్రమే మా నాయకుల ముందరుండి మేం దీక్షలు చేసినాం. నేనే కూర్చున్నా ఆ రోజున, నేను మా
ఇన్ఛార్జ్ విజయ నాయక్ గారు ఇంకా చాలా మంది మన ప్రసూన గారు చాలా మంది ఆ రోజున ఉన్నటువంటి నాయకులమందరం మేము కూర్చున్నాం రైతుల్ని ఎవ్వర్ని కూడా మేము ఇబ్బంది పెట్టలే మేము కూర్చొని రైతులతో పాటుగా మేము కూర్చొని వాళ్ళకి మేము ఇచ్చేసాం ఎందుకంటున్నా అంటే మనం మోసపోయేటువంటి రోజులు పోయినాయి ఇవాల్ రోజున మేమేదో ఇక్కడ కూర్చొని మేమేం అధికారం కోసం రాలే రాబోము కూడా అధికారం అనేటువంటిది వచ్చే రోజున వస్తది అధికారం ఎన్నేళ్ళు మేము తెలంగాణలో ఉండాలనో ఉన్నాం ప్రజలకు ఎంత మంచి చేయాలనో చేసినాం ఇవాల్టికి కూడా ప్రజా సమస్యల మీద ఎక్కడన్నా పోరాటం చేస్తున్నాం అంటే మేమే చేస్తున్నాం గర్వంగా చెప్పుకుంటాం మేము ఇంకే ఏ రాజకీయ పార్టీ కూడా నేను ఇక్కడ పార్టీల పరంగా మాట్లాడతలే ఒక మహిళనే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా ఇదే సూర్యాపేట జిల్లాలో మూడు చోట్ల ఎస్సీ ఎస్టీ ఆడబిడ్డల మీద అన్యాయం జరిగితే మా అన్నలు తీసుకపోతే మేమే వచ్చినాం ఎవ్వరు రాలే ఆ రోజున ఏ పార్టీ కూడా రాలే అధికారంలో ఉన్న ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాలే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాలే పెద్ద పెద్ద గప్పాలు కొట్టే ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి పార్టీలు ఎవరు రాలే మేమే వచ్చినాం మేమే వస్తాం కూడా ఇప్పటికి కూడా మీకు ఒకటే చెప్తున్నాం మీరేదైతే మీ పట్టాలు ఉన్నాయో వాటి జిరాక్స్ కాపీలు మాత్రమే మా వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం ఎండింగ్ కల్లా నల్గొండ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో దుర్గాప్రసాద్ గారు దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ మా రాష్ట్ర అధ్యక్షుల వారితో డిస్కస్ చేస్తా ఉన్నారు వాళ్ళిద్దరూ ఈ టైం ఇవాళ ఈ కార్యక్రమం ముగిసే టైంకి మీకు కార్యాచరణ కూడా ఇస్తారంటే మేము ఏం చేస్తామని క్రితం సారి మేము ఏం చేసినాము అక్కడ వాళ్ళని కొడుతున్నారంటే డీజీపీకి పోయి చెప్పినాం అక్కడ వాళ్ళ అక్కడ జరుగుతున్నది వాళ్ళ మీద హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది అని అంటే మానవ హక్కుల కమిషన్ కి పోయినాం మహిళల్ని గుంజి గుంజి కొడుతున్నారు తలల బగలు కొడుతున్నారు అంటే మహిళా కమిషన్ కి పోయినాం ఎస్టీలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎస్టీ భూములు లాక్కుంటున్నారంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ కి పోయినాం ఎక్కడెక్కడ పోయి ఎవరెవరికి ఎక్కడెక్కడ మంట పెట్టాలనో మంట పెట్టి ఏవైతే వాళ్ళ భూములు ఉన్నాయో వాళ్ళ భూములు ఇవాళ రోజున వాళ్ళ చేతికి ఇప్పించినాం మా మీద నమ్మకం ఉంచండి మాకు కావాల్సింది ఓట్లు కాదు మాకు కావాల్సింది కేవలం మీ ప్రేమ మీ అభిమానం అది ఎప్పటికైనా ఉన్నది ఇన్నాళ్ళు ఇవ్వాలి కాదు ఎన్ని రోజులకైనా సరే తెలుగుదేశం పార్టీ మీద ఈ జెండా మీద అభిమానం పోదు అనడానికి మేము చెప్పకుండా 10 నిమిషాల ముందర వచ్చినా సరే తక్కువని మీరందరూ వచ్చి ఇక్కడ నుంచున్నారు అదే పెద్ద నిదర్శనం ఇంకేది లేదు దయచేసి ఒకటే చెప్తున్నాం మహిళా మండలందరికీ మీ చెల్లెగా మీ అక్కగా మీ బిడ్డగా ఒకటే మాట చెప్తున్నా మా యందు దయ ఉంచండి మా యందు నమ్మకం ఉంచండి ఖచ్చితంగా మీ సమస్యని పరిష్కారం చేసి తీర్తాం చేసి తీరినాక గిదే జాగాకు వస్తాం ఇక్కడనే అందరం కలిసి వండుకొని అన్నం తిందాం ఆ రోజున సరేనా అంతేనా అప్పటి వరకు కోపతాపాలు ఏమన్నా ఉన్నా ఏమన్నా ఎక్కడన్నా కొంచెం అటు ఇటు అయితే ఉన్నా ఓపిక పట్టాలి మన పని కాబట్టి కొంచెం ఓపిక పట్టి ఎట్లయితే అక్కలు అక్కడ ఎండల కూర్చొని మనందరం ఇక్కడ నీడల టెంట్ కిందనే కూర్చున్నాం కానీ వాళ్ళు ఎండలో కూర్చున్నారు అక్కడ వాళ్ళని చూసుకుంటే వాళ్ళ ఎట్లయితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటిని మనం ఎట్లయితే వాళ్ళు ఓర్చుకొని ముందరకు పోతున్నారో మనం కూడా ఓర్చుకొని ముందరకు పోదాం మన హక్కుల్ని సాధించుకుందాం తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా సరే ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ప్రజల కోసమే ఉన్నటువంటి పార్టీ ప్రజలున్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటది మీ సమస్యల మీద మేం పోరాటం చేస్తాం మీరు బేఫిగర్ గా ఇళ్ళకి పోయి మీ కుటుంబాలను చూసుకోండి మీ సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకోండి సమస్య పరిష్కారమైన నాడు మాత్రం మమ్మల్ని మర్చిపోవద్దండి మాకు ఇంత బువ పెట్టుండ్రు అంతే వాళ్ళది కూడా మీరు రాసియండి అమ్మా అన్న వాళ్ళు దానికి సంబంధించింది కూడా ఏం చేయాలి ఎట్లా చేయాలి అవి ఎక్కడున్నాయి పాతవనేది కూడా తీసి పెడతారు